ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పనికి మేము సహకరిస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ మామూలుగా వెరిఫై చేయాల్సిన కార్యక్రమానికి మేము సహకరిస్తూ, ఇదిగో అయ్యా అప్లికేషన్ చేయండి అయ్యా, ఎంక్వైరీ వెరిఫై చేసి ఆ తర్వాత తీసేయండి అయ్యా. గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంత దారుణంగా వీళ్ళు చేశారయ్యా అని చెప్పి మేము చేశాం. మేము ఈ కార్యక్రమం మేము చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఆంధ్రప్రదేశ్ పోలీసులను పంపించి ఫామ్ 7 అప్లికేషన్, ఓటర్ డిలీషన్ అప్లికేషన్ పెట్టడం తప్పన్నట్టుగా హెరాస్మెంటు. ఏ రకంగా హెరాస్మెంట్ అంటే ఇది? ఎందుకండి హెరాస్మెంటు? అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనికి సంబంధం ఏందండి? ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాశీ జ్యుడిషియల్ అథారిటీ. స్టేట్ గవర్నమెంట్కి సంబంధంలో, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధంలో, ఇట్స్ కాశీ జ్యుడిషియల్ అథారిటీ. ఆ కాశీ జ్యుడిషియల్ అథారిటీకి మా రైటు, ఇక్కడ దొంగోట్లు ఉన్నాయి అని చెప్పి ఫామ్ 7 ఫైల్ చేయడము, ఇక్కడ మా ఓటర్ నమోదు కాలేదు, మా ఓటర్ నమోదు చేయండి అని చెప్పి ఫామ్ 6 నమోదు చేయడం, ఇవి చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఏమిటి? వాళ్ళు మేము అప్లికేషన్ పెడతానే వెంటనే ఓట్లు తీసేయరు. మేము అప్లికేషన్ పెట్టిన వెంటనే వాళ్ళు వెంటనే ఓట్లు యాడ్ చేయరు. వాళ్ళు చేయాల్సిన పని ఏంది? వచ్చి ఆ ఊరికి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, వెరిఫై చేయాలి. చేసి మేము చెప్పిన ఆర్గ్యుమెంట్ కరెక్టే అయితే వాళ్ళు ఓటర్ ఆటోమేటిక్గా ఓటర్లను టిక్ పెడతారు. డూప్లికేట్ ఓటు ఉంటే తీసేస్తారు, ఓటర్ నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంటే నమోదు చేస్తారు. ఇది ఒక ప్రక్రియ, ఒక డ్యూటీ, ఎలక్షన్ కమిషన్కు సహాయం చేసే డ్యూటీ. ఈ కార్యక్రమం మేమే కాదు, విఘ్నత గల ప్రతి ఒక్కరూ చేయాలి. విఘ్నత గల ప్రతి పేపరు, ప్రతి టీవీ ఛానలు కూడా చేయాలి. ఈ రకంగా ఫామ్ 7 ఫిల్అప్ చేయాలా, ఈ రకంగా ఫామ్ 6 ఫిల్అప్ చేయాలా, ఈ రకంగా మీకు ఏదైనా ఓటర్ లిస్టులో మీ పేరు ఉందో లేదో మీరు కనుక్కోవాలా, 1950 అనే నెంబర్కు మీరు ఎస్ఎంఎస్ చేయాలి, మీ ఎపిక్ నెంబర్ను ఓటర్ ఐడి కార్డులో ఉన్న మీ ఎపిక్ నెంబర్తో మీరు ఎస్ఎంఎస్ చేయాలి. చేసిన వెంటనే మీరు ఓటర్ అవునా కాదా అన్న సంగతి మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు ఓటర్ కాకపోతే ఫామ్ 6 ఫైల్ చేయాలా. డూప్లికేట్ ఓట్ ఏదైనా ఎక్కడైనా మీకు కనిపిస్తే దాన్ని ఫామ్ 7 ఫిల్అప్ చేయాలి అని చెప్పి ఇవన్నీ మనం ఎడ్యుకేట్ కూడా చేయాలి ప్రజలను. ఇది ఒక డ్యూటీ ఆఫ్ ఎనీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎలక్టోరల్ రైట్స్ను ఉపయోగించే, ఎలక్టోరల్ రైట్స్ను ప్రజల దగ్గరికి తీసుకొని పోయే కార్యక్రమం. కానీ చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎంక్వైరీ జరగకూడదని, దీని మీద ఎంక్వైరీ జరిగితే దొంగ ఓట్లు ఊడబెరికే కార్యక్రమాలు జరుగుతాయని ఏం చేస్తూ ఉన్నారండి చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడుకు భజన పాడేందుకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఇంకా యెల్లో మీడియా, వీళ్ళంతా కలిసి ఏం చేస్తూ ఉన్నారు? అదేదో తప్పన్నట్టు. అసలు తప్పు ఎక్కడ జరిగింది తెలుసా? తప్పు ఎక్కడ జరిగిందని ప్రశ్నించాల్సింది. పోయి తప్పు ఎక్కడిది? ఇది తప్పు కాదు, ఫామ్ 7 ఫైల్ చేయడం తప్పు కాదు, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం తప్పు కాదు, దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళని ఎంక్వైరీ చేయమని, వెరిఫై చేయమని చెప్పి అడగడం తప్పు కాదు. 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు. 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన, ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చంద్రబాబు నాయుడు ప్రొక్యూర్ చేయడం తప్పు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్ ప్రొక్యూర్ చేయడం తప్పు. సామాన్య ప్రజలకు సంబంధించిన ఓటర్ ఐడికి సంబంధించిన కలర్ ఫొటోస్, మాస్టర్ కాపీ తీసుకోవడం తప్పు. ఇవన్నీ థెఫ్ట్, సైబర్ క్రైమ్స్. ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులు కానీ, ప్రైవేట్ మనుషులు కానీ, ప్రైవేట్ కంపెనీలు కానీ ఎవరి దగ్గర కూడా ఈ డేటా ఉండకూడదు. ఆధార్కు సంబంధించిన డీటెయిల్స్ కన్నా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే, మీ బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే, ఓటర్ ఐడికి సంబంధించిన కలర్ ఫోటోతో సహా కూడిన డీటెయిల్స్ వేరే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే ఇవి క్రైమ్, ఇల్లీగల్. ఇవన్నీ పనిషబుల్ అఫెన్సెస్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా దీని మీద ఉన్నాయి. అటువంటి డీటెయిల్స్ ఏమాత్రం కూడా తప్పు చేస్తున్నాము అన్న ఇది కూడా లేకుండా, ఏమాత్రం ఇది లేకుండా ఒక ప్రైవేట్ కంపెనీలకు పెట్టడము, ప్రైవేట్ కంపెనీలకి డేటా చోరీ చేసి ఇవ్వడము, తెలుగుదేశం పార్టీ యాప్స్లోనే, సేవామిత్ర యాప్స్లోనే ఈ డేటానంతా వాడుకోవడము, పద్ధతి ప్రకారం 2 సంవత్సరాలుగా ఓటర్లను తీసేయడము, ఇష్టం వచ్చినట్టుగా ఓటర్లను యాడ్ చేయడము, ఇన్ని రకాలుగా అన్యాయాలు చేస్తూ ఉన్న ఈ వ్యక్తిని
నిజంగా ముఖ్యమంత్రిగా ఒక్క క్షణమైనా ఈ వ్యక్తి ఉండడానికి అర్హుడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే విషయాలు గవర్నర్ గారికి చెప్పాం, ఇదే విషయాలు ఎలక్షన్ కమిషన్కి కూడా మళ్ళీ ఒకసారి చెప్తాం, ఇదే విషయాలు అన్నీ కూడా యాక్షన్ తీసుకోమని ఇటువంటి వ్యక్తిని కేసులు బుక్ చేసి ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకోవడము, ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడము, ఆ ప్రైవేట్ తన 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 తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ తన తెలుగుదేశం పార్టీ సంబంధించిన యాప్లో ఈ సేవామిత్ర యాప్లో ఇటువంటి పొందుపరచడము, ఇవన్నీ ఇవన్నీ నేరాలు కావా?